సార్ ఫస్ట్ అమరవీర స్థూపానికి పూజే సంకల్పమా? ఏంటా ఫస్ట్ అదే అది కానీ ఇది కాదు ఒక నిమిషం ఆదు సార్. అంటే చూడు రెండత్తయ్య తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు. ఈ రోజుతో జూన్ 2 అనే ఈ రోజుతో తెలంగాణ ఆవిర్భవించి 5 సంవత్సరాలు పూర్తయింది. ఆ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆనాటి ఉద్యమ నాయకుడు, నేటి ముఖ్యమంత్రి 2001 నుంచి 14 సంవత్సరాలు అవిశ్రాంతంగా ఉద్యమించి తెలంగాణ సాధించినందుకు వారికి జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన శాసనసభ్యుగా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు రెండు కళ్ళు ఎట్లా సమానమో అట్లా ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి అని చెప్పి ముందుకు నడిపిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు సామాన్య ప్రజలకు అందుతూ ఉన్నాయి. అదేవిధంగా అభివృద్ధి ఒకవైపు చూస్తూ ఉంటే 24 గంటల కరెంటు అవిశ్రాంతంగా ఇవ్వడమే అదొక పెద్ద నిదర్శనం. దానివల్ల ఇటు వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, అంతేకాకుండా విద్యా సంస్థలకు, వైద్య సంస్థలకు ప్రతి విషయంలో కూడా ఇది ఎంతో తోడ్పాడైంది. దానివల్ల ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కొత్త కొత్త పారిశ్రామిక రావడం, దాని ద్వారా యువతకు ఉపాధి పొందడం జరుగుతుంది. ఒకటే నిదర్శనం, ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానిస్టేబుల్ లాంటి ఉద్యోగాలు అడిగితే అప్లై చేసేవాళ్ళు చాలా తక్కువ. అంటే దానికి కారణం ఏంటంటే ప్రైవేట్ సంస్థలలో కూడా ఎంతో మంచి మంచి ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం వచ్చేకి వచ్చినాయి. దాదాపు 600,000 ఉద్యోగాలు ప్రైవేట్లో వచ్చాయి. అదే విధంగా ప్రభుత్వ పరంగా చూస్తే కూడా ఇప్పటికే 100,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 50,000 వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఒక్క వైద్యం సైడే 13,000 ఉద్యోగాలు, 9,000 మందికి గ్రామ కార్యదర్శులు, అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్న విద్యుత్ కార్మికులు 23,000 మందికి రెగ్యులరైజేషన్ జరిగింది. అంటే ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు, మరియు విశ్రాంత ఉద్యోగులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు వారికి డిఏ ప్రకటించారు. అంతేకాకుండా గతంలో కూడా 43% ఫిట్మెంట్ అనేది దేశంలో ఎన్నడూ లేకుండే మొట్టమొదటి రాష్ట్రం కేసీఆర్ గారు ప్రకటించడం. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఆనాడు ఉద్యోగంలో పాల్గొన్నారు. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం వారి వంతుగా కృషి చేస్తున్న ఇంకా ఎక్కువ కూడా ప్రజలకు వారి సేవలు అందాలని చెప్పి నేను కోరుతా ఉన్నా, ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా. మరి అదేవిధంగా మన జగిత్యాల ప్రాంత అభివృద్ధి విషయానికి వస్తే మన ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు ఎన్నో మంచి మంచి ప్రణాళికలు రూపొందించి నిధులు తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ బోర్నపల్లి బ్రిడ్జ్ దాదాపు కంప్లీట్ అయింది. కడెం నుంచి రాయకల్ వరకు, మళ్ళీ రాయకల్ నుంచి జాతీయ రహదారి మేడిపల్లి కలపడానికి కూడా 13 కోట్లు శాంక్షన్ అయినాయి. ఆల్రెడీ పనులు కూడా ప్రారంభమైంది. అదేవిధంగా రోలవాల్ ప్రాజెక్టు కూడా 70 కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ఇక్కడ భూ నిర్వాసులకు కూడా దాదాపు 12 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. భూ నిర్వాసులకు 12 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. ప్రాజెక్టు వర్క్లు కూడా నడుస్తూ ఉన్నాయి. జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం 50 కోట్ల రూపాయలు నిధులు తెచ్చింది. మన జగిత్యాల పట్టణంలో ప్రత్యేక పరిస్థితులు ఉండడం వల్ల కొంత లేట్ అయినా కానీ తప్పకుండా అతి త్వరలోనే అవన్నీ కూడా
చేయిస్తామని చెప్పి మీ అందరికీ మాట ఇస్తూ మరొకసారి జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన మా ప్రియతమ నాయకులు కల్వకుంట్ల కవిత గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా నేను మరియు మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా పనిచేస్తాం. మాకు ఇప్పుడు కొత్తగా సీనియర్ నాయకులు ఉద్యమ నాయకుడు కుప్పల ఈశ్వరన్న మంత్రిగా కూడా వచ్చారు. వారి సహకారం తీసుకొని మిగతా మంత్రుల సహకారం తీసుకొని రేపటి నాడు జడ్పీ చైర్మన్ కానీ అందరి అధికారులు సహకారం తీసుకొని జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి వచ్చే 4.5 సంవత్సరాలు నేను ఆహర్నిశలు కృషి చేశానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను.